హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం మంచి రెసిపీ చేసుకుంటున్నామండి. తొందరగా అయిపోతుంది. తొందరగా అంటే చాలా తొందరగా, 10 నిమిషాల్లో అయిపోతాయండి మన వడలు. వడలు చేస్తున్నానండి, ఇన్స్టెంట్ వడలు. హ్యాపీగా శనగపప్పు కానీ బొబ్బర్లు కానీ ఏది నానబెట్టుకోకుండా పుట్నాలతో చేసుకుంటున్నాము. అది కూడా 2 ఇంగ్రీడియంట్స్ అంతేనండి, పుట్నాలు, అన్నం అంతే. ఇంకేమీ అవసరం లేదు. ఆ అన్నం కూడా ఏంటంటే బైండింగ్ కోసం మనం యూస్ చేస్తామండి. చాలా బాగుంటాయి, మంచి క్రంచీగా ఉంటాయి, వేడివేడిగా తింటుంటే సూపర్గా ఉంటాయి. ఓకేనండి, అయితే మనం వెంటనే రెసిపీకి వెళ్ళిపోదాము. కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానం చూసుకుందాం. ముందుగా నేను కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. దీనికోసం నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్దది తీసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయ కూడా పెద్దది తీసుకున్నాను, మీరు చిన్నవి 2 తీసుకోవచ్చు. అలాగనే కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకుంటాను, చిన్న చిన్న పీసెస్ లాగా. మీరు కావాలి అనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది పుదీనా వేసుకుంటే. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలాగన్నీ రెడీ చేసుకున్న తర్వాత పుట్నాలు తీసుకోవాలండి. 1/4 కప్పు తీసుకున్నాను పుట్నాలు. ఇది పౌడర్ లాగా చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు అన్నం తీసుకోవాలండి. ఇది కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి, ఇలా మెత్తగా. ఇప్పుడు మన పుట్నాల పొడి ఉంది కదండి, దాంట్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకుని అన్నం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము అన్నం ఎందుకు వేసుకుంటాము అంటే బైండింగ్ కోసం వేసుకుంటామండి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగనే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి వాటర్ సాధారణంగా పట్టవు, మన ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా 1/2 టీ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం యాడ్ చేయండి, సరిపోతుంది. బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈజీ స్నాక్ అండి, తొందరగా అయిపోతుంది మనకి. 10 మినిట్స్లో అయిపోతుంది. చూసారా, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఈలోపు ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ పిండి ఏదైతే ఉందో ఇదంతా కూడా వడలాగా ఒత్తి మనము రెడీగా పెట్టేసుకుంటే మనము ఫ్రై చేసుకోవటము ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు మనము ఒత్తుకునే కంటే చాలా ఈజీ స్నాక్ అండి. ఇలా అనుకుంటే అలా అయిపోతుంది. వెంటనే 10 నిమిషాల్లో మన ముందు వడలు రెడీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకేమి శనగపప్పు నానపెట్టి మసాలా వడల్లాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలాగ కూడా చేసేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ కానీ, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వెంటనే చేసుకోవడానికన్నా చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా వేడిగా ఉన్న నూనెలో వేయాలి ఇవి. మనకి 2-3 నిమిషాల్లో ఇవి ఫ్రై అయిపోతాయి. 1 నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి 2 వైపుకి. ఆ తర్వాత ఇంకొక 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. ఇలాగా 1-3 నిమిషాలు తిప్పుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయండి. క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. భలే ఈజీ ప్రాసెస్ కదండి, తొందరగా అయిపోతాయి, టేస్టీగా కూడా ఉంటాయి.
చూసారా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకుందాము. చాలా బాగుంటాయండి. మామూలుగా కొంతమంది వీటిలో అటుకులు కూడా యాడ్ చేస్తారు. అటుకులు ఒకసారి వాష్ చేసుకుంటే మెత్తపడిపోతాయి కదండి, వాటిని కూడా వీటిలో మనం యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అలా కూడా. ఫ్రై అయిపోయాయండి, ఇప్పుడు నేను వీటిని తీసేస్తున్నాను, సర్వ్ చేసేసుకుంటాను. మన టేస్టీ స్నాక్ రెడీ అయిపోయిందండి. చాలా బాగున్నాయి కదండి, మంచి క్రంచీగా ఉంటాయి. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. చూసారా భలే అయిపోయాయి కదండి, ఇన్స్టెంట్ వండి. మనం ఏది పప్పులు నానపెట్టుకోకర్లేదు, ఏమి చెయ్యక్కర్లేదు, చక్కగా ఎప్పుడు అనుకుంటే అప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు. సేమ్ మనకి మసాలా వడ ఎలా ఉంటుందో టేస్ట్ అలాగనే ఉంటాయండి. అయితే తప్పకుండా ట్రై చేస్తారు కదా, వెంటనే ట్రై చేసేసేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.